అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ చల్లని సాయంకాలం వేళ చిటికేలో పల్లీల చాటు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్లో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి శుభ్రంగా కడిగి పల్లీలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కనీసం నాలుగు గంటలు నానాలండి నానితేనే మనకు చక్కగా వస్తాయి చూడండి ఇక్కడ నాలుగు గంటలు నానిన తరువాత మనకు పల్లీలు అనేటివి ఇలా ఉంటాయి వీటిల్ని వాటర్లో నుంచి తీసేసి మామూలుగా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా అయిపోతుందండి నేనైతే చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఈ పల్లీలు నానబెట్టినటువంటి పల్లీలు మొత్తం వేస్తున్నాను మొత్తం పల్లీలు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి పల్లీలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వస్తే పల్లీలు అనేవి మెత్తగా అయిపోతాయి అందువలన మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి చక్కగా మనకు పల్లీలు మెత్తగా ఉడికినవి ఇలా ఉడికినటువంటి పల్లీలలో నుంచి వాటర్ తీసేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ పల్లీలు మొత్తం వేసుకోవాలి మొత్తం పల్లీలు వేసుకున్న తరువాత ఒక్క స్పూను కారం వేసుకోవాలి కారం మొదలు మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి రుచికి తగినంత ఉప్పు పావు స్పూను చాట్ మసాలా పౌడరు పావు స్పూను ఆమ్చూర్ పౌడరు చాట్ మసాలా పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి అందులో నుంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ పల్లీలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి పల్లీలలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమోటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం వేసి ఇవి కూడా ఆ పల్లీలలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి అంతే ఎంతో సింపుల్గా రెండు నిమిషాలలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా వాళ్ళకి వెరైటీగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది మనకు ఇంకా ఈ సీజన్లో పచ్చి వేరుశెనకాయలు దొరుకుతున్నాయండి వాటిల్ని ఉడికించి ఒలిచి ఇలా పప్పులుగా తయారు చేసి ఈ పప్పుల్లో మొత్తము మసాలాలు కలుపుకోవచ్చు లేదు ఒకవేళ అవి దొరకని పక్షంలో ఇలా పప్పులను నానబెట్టి ఉడికించుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ